టాటా తీస్తా, చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను. హాయ్ గాయ్స్, దిల్రాజు గారు ఒక మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు భయ్య. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి? ఎమోషన్తో పాటు ఫ్రస్ట్రేషన్ కూడా తీర్చుకున్నారు. చిరంజీవి గారు హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ దిల్రాజు గారిని ఉద్దేశించి ఏదో మాట్లాడినట్టు పోట్రే చేశారు భయ్య. సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ దిల్రాజు ఏంటి మన 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా రిలీజ్ చేస్తా కొంచెం డిలే చేయొచ్చు కదా సార్, సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఆ సినిమా కూడా బాగా ఆడింది కాబట్టి అదే దిల్రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున మీ సినిమా కూడా బాగా ఆడుతుంది. మరి ఎంత బాగా చెప్పారు, దిల్రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని, ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని. కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు. ఇంకో విషయాన్ని అడ్రస్ చేశారు ఆయన, తమిళ సినిమా ఒకటి ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని వార్తలు రాశారు. అసలే హనుమాన్ సినిమాకి థియేటర్లు దొరకట్లేదంటే మళ్ళీ ఈయన తమిళ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం అవసరమా ఈ సంక్రాంతికి అని చెప్పి ఆయన్ని వేసుకున్నారు. ఎవరు చెప్పారా నీకు నేను రిలీజ్ చేస్తున్నానని? ఆ తమిళ సినిమాని కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను. మీకు తెలియని న్యూస్లు రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు? దిల్రాజు గారిని ఇలా చూసి నేను కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను భయ్య, ఎందుకంటే చాలా జోవియల్ గా ఉంటారు ఆయన, చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్, ఆఫ్టర్ ఆల్ హీ ఇస్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్ కదా. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి? 95% నన్ను ఇష్టపడతారు, ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేను. మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ ల గురించి ఛాంబర్ లో మీటింగ్ పెట్టి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరిపాం, అది ఎంత కష్టం అది మాకు తెలుసు. సో ఎవరైతే ఫేక్ ఆర్టికల్స్ ఇంకా వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి ఆయన ఒకటే చెప్పారు, ఐ విల్ టేక్ సివియర్ యాక్షన్, చాలా కంట్రోల్ చేసుకున్నాను, నా మంచితనాన్ని చేతగానితనంగా ఫీల్ అవుతున్నారు మీరు, సో తాట తీస్తా అని చెప్పారు. ఇందాక నేను అన్నానుగా తాట తీస్తాను, ఈజీగా తీసుకోవద్దు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇదే భయ్య దిల్రాజు గారి ఎమోషనల్ అవుట్ బస్ట్ కి కారణం. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చోక్ పుచ్చోక్.